స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా మొదల్ నియోజకవర్గంలోని కుంటాల మండలం కల్లూరు సాయిబాబా ఆలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ స్వయంబాబురావు ప్రత్యేక పూజలు నిర్వహించి సంకల్ప యాత్రను ప్రారంభించారు. కల్లూరు నుండి బైంస పట్టణం వరకు గాంధీ సంకల్ప యాత్ర కొనసాగింది. అష్టాలు పదేరు పదిన వేళ కల్లూరు దేవాలయం నుండి ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్లు 8 గ్రామాలు గల తిరిగి అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారు ఇప్పుడు పూజలు జరిగిన తర్వాత మొదల్లో వానల్పాడు, అదేవిధంగా తిమ్మాపూరు, పేంపల్లి, వాటోలి, మాటగాం టౌన్ లోకి వెళ్ళిన తర్వాత పిప్రి కాలనీ నుండి మొత్తము పట్టణం అంతా తిరుగుతాము. కాబట్టి అందరు కూడా విజయవంతం చేయడానికి అందరు కూడా పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు శ్రీ స్వయంబాబురావు గారిని మాట్లాడవలసిందిగా సరిపోదు, దానికి వేరు చేసి సరిపోయినంత మాత్రం సరిపోదు, దానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ గ్రామ పంచాయతీలలో నిధులు లేక అనేక ఏదైతే మురికి కాలువలు, అదేవిధంగా గ్రామాలలో మురికి కాలువలు అనేక రకంగా ఇబ్బందులు కావడం వలన ఏదైతే ప్రజలకు డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది, మలేరియా రావడం జరుగుతున్నది, అనేక రోగాలు రావడం జరుగుతుంది. దీనికి అంతటి కారణము గ్రామ పంచాయతీలను వేరు చేసి నిధులు ఇవ్వక కేవలము ఏదైతే సర్పంచులను నామమాత్రంగా వాళ్ళను సర్పంచులుగా విడగొట్టి మరి ఈ విధంగా ప్రజలకు ఇబ్బందికరంగా చేసే నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే సర్పంచులకు ఏ నిధులు వెంటనే కేటాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్ననే తమ న్యాయమైన హక్కులను పరిష్కరించాలని కోరుతూ గత 8 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుండి సుముఖత రావడం లేదు, సీఎం మొండి వైఖరిని నిరసనగా బైంస ఆర్టీసీ కార్మికులు వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. Down, 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 down
అర్థమండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీ ప్రభుత్వం విలీనం, సీఎం 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 ఎండి 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 సీఎం 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 ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి, వైఖరి ప్రభుత్వం జిందాబాద్ జిందాబాద్ రక్షించాలి రక్షించాలి. మీకు తెలియట్లేదా అప్పుడు దసరా అప్పుడే తెలంగాణ కోసం అంత సమ్మె చేసినప్పుడు అప్పుడు లేని నష్టం ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎందుకు మీరు గద్దె మీద కూర్చున్నారని మొండి వైఖరిగా చేస్తున్నారా? మేము ముద్రించడం ఒక్క నిమిషం కూడా కాదు మాకు. మేమందరం తరలి వస్తే మా కార్మికులందరము నిన్ను ఒక్క నిమిషంలో దింపేస్తాము. మా సహనాన్ని మీరు పరీక్షించకూడకండి. ఎప్పుడైనా ఇప్పుడే చెప్తున్నాను వినండి, మా కార్మికులందరం ఎంత కష్టపడి నౌక చేస్తున్నామంటే మా బాధ ప్రజలకు కూడా తెలుసుకోవాలి. బస్సులు ఎక్కుతున్నారు, ప్రైవేట్ బస్సులు ఎందుకు ఎక్కుతున్నారు అయ్యా? ఎక్కండి కానీ డబ్బులు ఇవ్వకండి, డబ్బులు ఇస్తే టికెట్ ఇవ్వండి, లేదంటే మీరు ఫ్రీ పోయిరండి. అప్పుడు చెప్తాం కేసీఆర్ ఏం చేస్తున్నాడో. ఎందుకు నష్టపోతుంది అని అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నష్టంలో లేదు? ఒక్క రోజు ఒక గంట అవుతానే కోట్ల నష్టం అన్న కేసీఆర్ గారు 8 రోజుల నుంచి సమ్మె చేసినప్పుడు నష్టపోలేదా? మాకు గవర్నమెంట్ లో విలీనం అయితే మాకు నష్టం ఎట్లా వస్తుంది? మీ వల్లనే నష్టం కలుగుతుంది. మీ కేసీఆర్ గారు దయచేసి మా విన్నపాలు వినాలని కోరుకుంటున్నాను. ప్రజలారా, మీరందరూ బస్సులో వెళ్తే ఒక్కరు కూడా డబ్బు ఇవ్వకండి, ఫ్రీ వెళ్ళండి. ఏమైనా ఎందుకు వెళ్తున్నారంటే ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మేము ఫ్రీ వస్తున్నాం, లేదంటే డబ్బులు ఇస్తాం, మాకు టికెట్ ఇవ్వండి. కేసీఆర్ కూడా ఫోన్ చేసి అడగండి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కేసీఆర్ గారు అని. మీరు అందరూ మా బాధలు అర్థం చేసుకుంటారని. మా కార్మికులందరూ తిండి లేకుండా ఏం లేకుండా కనీసం మేము చేసిన సాలి కూడా వెయ్యలేడు. ఎంత అధ్వానం చూడండి, అంటే మేము చేసిన పని కనబడతలేదా? ప్రైవేట్ వాళ్ళు చేస్తే పని కనబడుతుందా? ఎన్ని లక్షలు కోట్లు నష్టమైనా మీకు బాధ లేదా? ఎందుకు ఇలా మొండి వైఖరి చేస్తున్నారు? మీరు ఎంత మొండి చేస్తే మేము అంతా రెట్టింపు మొండి చేస్తాం. మీ సమ్మెను కొనసాగించలేము, అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రజలు మాకు కూడా మద్దతు ఇవ్వాలని. మీరు ఎక్కినప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి, ఫ్రీ వెళ్ళి రండి. ఎవరేమంటారు చూద్దాం. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారని? ఫ్రీ పోయి రండి, డబ్బులు మాత్రం ఇవ్వకండి, ప్రైవేట్ కండక్టర్లకు కానీ ఇవ్వకండి. ఇదే నా మనవి చెప్తున్నారు కేసీఆర్ గారికి. ఒక్క నిమిషం కూడా ఆలోచించి మా గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నా, లేదంటే ఈ సమ్మె విరమించేదే లేదు. మాకు ఇచ్చే వరకు మేము పోరాడి తీరుతాం. ఏం చేసుకుంటారో చెయ్యండి, మీ ఇష్టం. ఆర్టీసీ రాష్ట్ర కమిటీ మేరకు ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రైక్ వెళ్ళి 8 రోజులు ఈ స్ట్రైక్ కారణం కానీ 8 రోజులు స్ట్రైక్ చేయడం కానీ కేవలం ప్రభుత్వ మొండి వైఖరి మాత్రమే దీనికి కారణము. తెలంగాణ కోసము సకలజన సమ్మెను చేసి ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు, ఆర్టీసీ కార్మికుల 27 రోజుల కృత వేతనం లాస్ అయినం, అది కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఆర్టీసీని కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా మరియు ప్రైవేట్ బస్సులతో నడుపుతూ పూర్తి ప్రైవేటీకరించాలనే దురుద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వ బస్సులు కొనకుండా రిక్రూట్మెంట్. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా బైంసకు వచ్చిన ఎంపీ స్వయం బాపురావు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎంపీకి వినతి పత్రం అందించారు. నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమాదేవి గారికి, అదేవిధంగా నారాయణ రెడ్డి గారికి, సంగారెడ్డి గారికి, వివిధ బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయ అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.